ఏ రాడులే ఇంతే సినిమాలకి పరిమితం లే బాలకృష్ణ తన రాజకీయాలు పరిమితం లే అనుకున్న వాళ్ళకి మరి ఆహా అనే ఒక ఓటీటీ మాధ్యమం ద్వారా ఇవాళ ఒక అన్స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని చేసి ఈరోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకి అమ్మ మొగుడై కూర్చుంది అది సరే ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం చేయాలని ఒక మంచి అందచేయాలి ఏదో కొత్తదనం ఇవ్వాలి జనానికి అని ఒక తాపత్రయం అది మా నాన్నగారు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి నేను నేర్చుకున్నది క్రమశిక్షణ అలాగే మనిషికి విలువ అలాగే ఇది నేను ఏదైతే చెప్పానో ఒక కొత్తదనాన్ని ఇవ్వాలి అనే ఆ తపన అదే ఆయన్ని ఎన్నో సినిమాలు చేయడం జరిగింది మీరంతా కూడా వాటిని అన్నింటినీ ఆదరించడం జరిగింది అవి తలమానికలుగా అసలాంబరంగా తెలుగు చలనచిత్రంలో నిలిచిపోయేలా చేసిన చేశారు మీరంతా కూడా మరి అటువంటి ప్రయోగమే ఇదన్నీ ఏమి చేస్తున్నామో అన్నీ కూడా ఇప్పుడు అఖండ రిలీజ్ అయింది అఖండ రిలీజ్ అయ్యి ఇప్పుడు దాని తర్వాత దాన్ని మించి దాన్ని తల తోగే సినిమా దాని దరిదాపుల్లోకైనా మనం ఒక చేరుకోవాలి అంటే అది ఒక బా ఇది బరువుగా అనుకోవాలి సరదాగా తట్టింది ఏమండి సమా దాంట్లో రెడ్డిలో ఉందిగా సేమ బట్టలు కదా పొందురు కద్దరు సేమ బట్టలు కదా కొత్త కొత్త కొత్తలాడుతుంది అని తీసాం సినిమాని తీసాం బయటికి ఒక ఫ్యాక్షన్ సినిమాని ఫ్యాక్షన్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటారు మీరు చూస్తారుగా మీరు సినిమా సినిమాలో ఒక డైలాగ్ ఉంది నేను ఏ ఒక్కడు కూడా కత్తి పట్టకూడదని నేను ఒక్కడిని కత్తి పట్టానని దాని వెనకాల చాలా కథ ఉంది ఒక రామాయణం ఒక మహాభారతం ఉంది ఒక ఎపిక్ ఒక తమరసింహారెడ్డి ఎలాగో ఒక నరసింహనాయుడు ఎలాగో ఒక సింహ ఎలాగో ఒక లెజెండ్ ఎలాగో ఒక అఖండ ఎలాగో ఈ సినిమా కూడా ఒక ఆదిత్య తీశిక్సనైతేనేమి ఒక భైరవ అయితే అయితేనేమి అటువంటి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా రేపు మిగలబోతుంది ఈ చిత్రం అనుకోకుండానో లేదా అనుకునో నాకు తెలియదు కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల ఇన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ఒకే రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు అది ఫస్ట్ టైం జరిగింది వీళ్ళు ఖర్చుకి ఏమాత్రం వెనకంచి వేయటం లేదు అండ్ ఇంత ఎంత భారీగా ఖర్చు పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకంచి వేయటం లేదు రెండు ఒకేసారి రిలీజ్ అవడానికి కూడా ఏమాత్రం మాత్రం బెదరట్లేదు నెరవటం లేదు ఏమై ఉంటుంది వీళ్ళ ధైర్యం అంటే ఆ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులు రెండు సినిమాల్ని ఆదరిస్తారని నమ్మకం సో వాళ్ళు బాగుండాలి తద్వారా పరిశ్రమ బాగుంటుంది కాబట్టి వాళ్ళు సంక్రాంతి రిలీజ్ చేయబోయే రెండు సినిమాలు అటు వీరసింహారెడ్డి అలాగే వాల్చేర్ వీరయ్య ఈ రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ వైజాగ్ సాక్షిగా నేను కోరుకుంటున్నాను సార్ రెండు మీకు రెండు కళ్ళు లాంటివి మీకు రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతాయి మిమ్మల్ని చూసుకుని చాలా మంది కూడాను కూలిపోయే పరిస్థితి వస్తుంది బట్ వద్దు మీరు వాళ్ళు ఇచ్చే ప్రశంసల్ని మీరు ఫ్యూల్లాగా తీసుకుని ముందుకు సాగిపోండి రాకెట్లో దూసుకుపోండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బౌత్ ద మూవీస్ రైట్